ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అంశం తెర మీదకి వచ్చిందో అప్పుడే వైఎస్ఆర్సీపీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. అంటే మిగిలిన పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది, జనసేన వ్యతిరేకిస్తుంది వైసీపీ నిర్ణయాన్ని, జగన్ గారి నిర్ణయాన్ని. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎందుకు వైఎస్ఆర్సీపీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారింది అంటే, మొదటి నుంచి అంటే వాళ్ళలో కూడా భిన్న అభిప్రాయాలు. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది స్వాగతించేటట్లు మాట్లాడడం జగన్ గారి నిర్ణయాన్ని, కొంతమంది పూర్తిగా వ్యతిరేకించడం. సుజనా చౌదరి లాంటి వాళ్ళైతే అది సాధ్యం కాదు, ఎలా చేస్తారు అది అని ఆయన మాటలో ఆయన మాట్లాడారు, మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇదే టైంలో సుజనా చౌదరి గారితో పాటు అదే పార్టీలో ఉన్న మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహులు, ఆయనేమో రాజధాని నిర్మాణ వికేంద్రీకరణ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విషయం, అది కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇదే టైంలో సుజనా చౌదరి మాత్రం అమరావతిని మార్చడం అసలు సులభం కాదు, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారదు, వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు మారిస్తే కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండదు అని చెప్పి సుజనా చౌదరి ట్వీట్ చేయడం. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు కూడా ఇద్దరు అభిప్రాయాలు, రెండు అభిప్రాయాలు, రెండు రకాల అభిప్రాయాలు. అంటే అది ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానిక, లేదంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే ఇదే టైంలో ఈ వివాదం మీద వైఎస్ఆర్సీపీ స్పందించింది, దీని మీద అది కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, విజయసాయిరెడ్డి గారు కూడా మంచి ట్వీట్ చేశారు సుజనా చౌదరి గారి కౌంటర్గా. అయితే అసలు వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అమరావతి రాజధానిని మార్చడానికి కుదరదు అని చెప్పి ఎవరైతే అన్నారో సుజనా చౌదరి గారు అంటారు, దానికి వెళ్ళిచ్చే కౌంటర్ అమరావతిలో ఉన్న నిర్మాణాలు కానీ, అమరావతి కానీ అంత తాత్కాలిక రాజధాని కానీ అది శాశ్వత రాజధాని అని ఎప్పుడూ చెప్పలేదు అనేది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. అలాగని దానికి తాత్కాలిక రాజధాని కాదు, అది శాశ్వత రాజధాని అని చెప్పడానికి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నోటిఫై చేయించలేకపోవడం, అది కూడా ఒక రకంగా వాళ్ళ వాదనని వాళ్లే సర్దు చెప్పుకోలేని దురదృష్టకర పరిస్థితి అని చెప్పాలి. ఒకవేళ నోటిఫై చేసి ఉంటే ఈరోజు మేము నోటిఫై చేయించాం కదా, ఎలా అమరావతి రాజధాని మారుస్తారని అనొచ్చు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే జగన్ గారు అప్లై చేసింది అమరావతి రాజధాని కాదు అని చెప్పట్లేదు, అమరావతి లెజిస్లేచర్ రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మాత్రమే వైజాగ్ ఉంటుందని చెప్పడం. అంటే అమరావతి రాజధాని కాదు అని ఇంకా వాళ్ళు చెప్పలేదు వైసీపీ ప్రభుత్వం, అలాగే కంప్లీట్గా విశాఖ మాత్రమే రాజధాని అని చెప్పలేదు. కాకపోతే పరిపాలన అంతా అక్కడి నుంచి కొనసాగుద్ది కాబట్టి విశాఖపట్నం రాజధానిగా ఉంటుంది, మూడు రాజధానులు ఉంటే తప్పేంటి సౌత్ ఆఫ్రికా లాగా అని చెప్పి ఆయన చెప్పింది ఇక్కడ. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడే మాటలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం, నేను పెద్దిరెడ్డి రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు, మా ఇష్టం మేము 30 రాజధానులు పెట్టుకుంటాం, మీకేంటి అది మా వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అనేది. అయితే ఇప్పుడు ఇందులో దీని మీద అసలు మోడీ స్పందిస్తారా లేదా, మోడీ గారు ఒకవేళ స్పందిస్తే కనుక ప్రధానమంత్రి మోడీ జగన్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తారా, లేదంటే బీజేపీలో ఉన్న వీళ్ళ నేతలు ఎవరైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారో, ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తారా, అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది ఇది ఒక ఆసక్తికర అంశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం, అందులోకి ఆంధ్రప్రదేశ్కి మరింత అవసరం. ఇలాంటి టైంలో కొన్ని కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయాలని కేంద్రం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోడీ ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఎంపీలు మాట్లాడిన మాటలు, బీజేపీ సీనియర్ నేతలు మాట్లాడిన మాటలు అవన్నీ పక్కన పెడితే ప్రధాని గారి మోడీ నిర్ణయం అనేది చాలా కీలకం. అది జగన్ గారికి సపోర్ట్గా ఉంటుందా, లేదంటే ఈ వార్ వన్ సైడ్ అవుతుందా, లేదంటే వార్ ఇలాగే కంటిన్యూ అవుతుందా, ఈ వార్లో అటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు చాలా కీలక అంశం. దీని మీద ఏం జరుగుద్ది, మోడీ గారు స్పందించి ఓకే అంటారా, ఒకవేళ ఓకే అన్నా అనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఫైనల్ కాబట్టి మేము ఇలా చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఒక ప్రతిపాదన కేంద్రానికి అయితే పంపిస్తారు, ఈ రాజధాని ఇలా చేస్తాం అని దాన్ని వాళ్ళు ఆమోదిస్తారు. అయితే ఈ లోపల ఈ లొల్లి, ఈ గొడవ ఎందుకు సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం అవుతుంది ఏంటనేది ఒక ప్రజలను ఒక అయోమయంలో పడేసే కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని మాత్రం చూడాలి. స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.